హాయ్ అండి అందరికీ. సాధారణంగా మనం కాకరకాయ ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకున్నప్పుడు చాలా చేదుగా ఉంటుందని తినడానికి భయపడుతూ ఉంటాం, తినం. ఇలా కానీ ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి దాంట్లో ఉన్న రసాన్ని తీయడం వల్ల మన చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చూసారు కదా, ఇలా బాగా నలపడం వల్ల దాని రసం అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి చేదు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఇష్టపడి తింటారు. ఇలా పిండడం వల్ల చాలా వరకు జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది, కాబట్టి మనకు చేదు అనేది అస్సలు ఉండదు. చూసారు కదా. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి చాలా వరకు కుక్కర్లకి ఇలా హ్యాండిల్ అనేది చాలా లూజ్ అవుతూ ఉంటుంది, పట్టుకుంటప్పుడు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలా మనం ఇబ్బంది పడకుండా మన ఇంట్లో ఏదైనా సరే నెయిల్ పాలిష్ ఉన్నా అది ఎనీ కలర్ తీసుకోండి, ఇలా స్క్రూల్కి అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత దాన్ని ఆరనివ్వండి కంప్లీట్గా. కంప్లీట్గా ఆరిన తర్వాత మన కుక్కర్కి స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఏదైనా నైఫ్తో కానీ లేదంటే స్క్రూ డ్రైవర్తో అయినా కానీ టైట్గా బిగించేసుకోండి. ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని చూసారు కదా, అస్సలు కదలడం లేదు. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అనేది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, అది ఒక్కొక్కసారి అందులో ఇరుక్కుపోయి పిన్ అనేది అసలు రాను కూడా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో ఏదైనా సరే నెయిల్ పాలిష్ తీసుకొని మనం ఏ సైడ్ అయితే ఛార్జింగ్ పెడతామో ఆ సైడ్ ఒక చిన్న డాట్ లాగా పెట్టుకోవాలి. ఇలా డాట్ పెట్టడం వల్ల మనకు ప్రతిసారి ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇబ్బందిగా అనిపించదు. ఈ టిప్ మీకు నచ్చితే ట్రై చేయండి, ప్రతి ఒక్కరింట్లో యూజ్ అవుతుంది ఈ టిప్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.